మనకిచ్చిన సమయము ఎంతో విలువైనదని నాకు తోచిన దాన్ని బట్టి చెబుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మన ఎడల తన కృపను చూపించాడు కనుకనే మనం సజీవులుగా నిలబడి ఉన్నాం. కనుక దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉంటే ఈ లోకంలో ఏ శోధన వారి యొద్దకు రాని రాదు. ఈరోజు శోధనలు మీకు ఎందుకు వస్తున్నాయంటే కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. ఈ లోకంలో కృతజ్ఞత లేని రాజులందరినీ, గొప్ప గొప్ప రాజులందరినీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? సంహరించాడు. గొప్ప రాజులు, భూమి మీద సర్వాధికారాన్ని ఇచ్చాడు ఆయన. ఏ రాజుకు ఇవ్వని అధికారాలు ఇచ్చే వారు దేవుని కృతజ్ఞత కలిగిన వారిగా జీవించలేదు. ఏ స్థితిలో ఉన్నా దేవునికి మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను తగిన సమయంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో ఏం చెప్పండి? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునకు మీ విషయంలో దేవుని చిత్తము మీ విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయాలలో దేవుని చిత్తమయ్యి ఉన్నది. దేవునికి సోదరము, అదే చిన్న ఉపమానాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఒక భక్తుడు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఆ భక్తుడు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతనికి కావలసిన ప్రతి అవసరాలలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు. కానీ కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకనొక సమయంలో అతనికి మరి ఎందుకంటే రొట్టెలు చేసుకోవటానికి పిండి అయిపోయింది. కనుక పిండి అయిపోయినప్పుడు అతను ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు చూశాడు, రెండు రోజులు చూశాడు. ప్రభువా, ఈరోజు నాకు ఆహారం దయచేయ్యా, మూడో రోజు అయిపోయింది, నేను ఏ నేరము చేశానయ్యా నాకు తెలియపరిచాయా, నీ మాట చెప్పుని నేను జీవిస్తున్నాను, నాకు మూడు రోజుల నుంచి కూడా ఆహారం లేదు, కనుక ఏ రోజైనా నాకు తెలియపరిచాయా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో ఒక మాట మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ యొద్ద నాకు ఇష్టము లేనిది ఒకటి ఉన్నదయ్యా అని మాట్లాడినప్పుడు అది ఏమిటి ప్రభు అని చెప్పి ఇక ఎత్తుక్కోవటం ప్రారంభించాడు. మరి ఎత్తుక్కున్నప్పుడు ఆయన ఇల్లంతా ఎతికాడు, ఏదీ కనపడలేదు. ఒక ఎన్న పూస ముద్ద ఒక పక్కన ఫ్రిజ్లో పెట్టిందంట. దాన్ని చూసి ప్రభు, మరి నా ఇంటిలో ఉన్నది ఇదే ఉన్నది, మరి నా కంటికి నాకు ఎక్కడ కూడా ఏది కనపడలేదని చెప్పి ప్రార్థన చేస్తా. మళ్ళా ప్రార్థన చేసి దాన్ని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఒక వృద్ధురాలు, అయ్యా నేను రొట్టెలో నెయ్యి వేసుకుని తినాలని ఎంతో కాలం నుంచి నేను నిన్ను అడుగుతున్నానయ్యా, నా ఆశ తీర్చవా అని చెప్పి ఒక ఎదవరాలు ప్రార్థన చేస్తూ ఉందంట. దర్శనంలో దేవుడు ఆమెను చూపించాడు, నీ వెళ్ళి ఈ అన్నముద్దామికి ఇయ్యి, ఆ తర్వాత మరలా వచ్చి ప్రార్థన చెయ్యి అన్నారు. అక్కడ వెళ్ళి ఆ అన్నముద్ద తీసుకుని వెళ్ళి ఆ వృద్ధురాలికి ఇవ్వగానే ఆమె తీసుకుని అక్కడ ప్రార్థన చేసింది, అయ్యా మరి ఈ యొక్క దాసుడు, నీ దాసుడు నీ మాట చెప్పున నాకు మరి నాకు కావలసింది ఇచ్చున్నాడయ్యా, మరి అతని అవసరాలు ఏమిటో నీవు అతనికి తీర్చయ్యా అని చెప్పి ఆమె ప్రార్థన చేసేపాటికి ఆయనకి తక్షణమే ఆ రోజే తెలియకుండా 2 బస్తాల గోధుమ పిండి ఇంట్లో తీసుకొచ్చి ఒకళ్ళు వేసేసారంట. దేవునికి సోదరము, హల్లెలూయా. ఆ భక్తుడు ఇక ఏమంటున్నాడు చెప్పండి?
నా దేవునికి ఇష్టము లేనిది ఏదైనా నా ఇంటిలో ఉంటే అది నాకు కొదవై ఉంటుంది. కనుక దేవునికి ఇష్టము లేనివి కొన్ని మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? వాటిని దేవునికి ఇవ్వాల్సినవి కూడా కొన్ని ఇవ్వకోకుండా దేవుని యొక్క మరి దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసింది చెప్పండి? అయా, నేను ఎంతో కాలము నుంచి ఎన్న ముద్దతో రొట్టె తినాలని ఒక వేదవరాలు విజ్ఞాపన చేస్తుంది. ఆమె కూడా దేవుని మీద ఆధారపడింది. ఈ భక్తుడు కూడా దేవుని మీదనే ఆధారపడి ఉన్నాడు. వీళ్ళిద్దరి ఆశయాలు ఏంటి చెప్పండి? దేవుడు పెడితే తింటారు, లేకపోతే లేదు. కనుక దేవుడు వారి కోరికలు ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి? ఇచ్చి పుచ్చుకోవాలి. కనుక లోకాసువార్త 6:38 మీరు ఇవ్వండి. ఏమన్నారు చెప్పండి? లోకాసువార్త 6:38 మీరు క్షమించుడి క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడతారు. అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యుడి ఇవ్వండి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇవ్వండి, మీకు అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇవ్వబడును, ఇవ్వబడుతుంది. క్షమించండి మీ వారిని, అప్పుడు మీరు క్షమింపబడదు. కనుక మీరు క్షమించబడతారు. ఇయ్యుడి అలాగే మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వండి, మీకేమో దేవుడే అన్నాడు, అప్పుడు మీకు అది ఇవ్వబడును. కనుక మీరు ఎవరికి ఇవ్వని వారిగా ఉంటే, అపొస్తల కార్యము 20:35 చూడండి. అపొస్తల కార్యము 20:35 చెప్పండి. మీరును ఇలాగ ప్రయాసపడి, మీరును ఇలాగున ప్రయాసపడి, ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, బలహీనులను సంరక్షించవలననియు, పుచ్చుకొనుట కంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని, ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాట, ప్రభువైన యేసు చెప్పిన మాట. పుచ్చుకొనుట కంటే అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? పుచ్చుకోవటానికే చూస్తున్నారు, ఇవ్వటానికి ఇష్టపడుతున్నా. దేవుడు వారికి ఎంతో ఇచ్చాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, వారిని భూమి మీద గొప్ప వారిగా చేశాడు. కానీ వారు ఇవ్వటానికి ఏం చేస్తున్నారు చెప్పండి? సందేహాలు కలిగి ఉన్నారు. కనుక వారు అడుగుతున్నారు, కానీ వారికి ఏమీ కూడా దొరకటం లేదు. కనుక దేవుడు మీ ఇంటిలో ఆయనకి ఇష్టం లేనిదన్నది. కనుక నా సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే, కానీ నా మాటను బట్టి మీరు నడుచుకునేవారు కాదు. ప్రార్థన చేస్తున్నారు, కానీ మీకు ప్రతిఫలము కలగటలేదు. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు గోని పట్ట కట్టుకుంటున్నారు, వారితో మీ బాధలన్నీ తెలియపరుస్తున్నారు, కానీ ప్రార్థన ఏం చేస్తుంది? దైవజనుడు యోధలోనికి తిరిగి వచ్చేస్తుందంట. ఎందుకంటే ప్రభువా, ఈ బిడ్డ వ్యాధితో ఉన్నదయ్యా, బాధతో ఉన్నదయ్యా, ఈరోజు ఆ బిడ్డ బాధను ఒక్కసారి చూడయ్యా అని అంటే, నా కుమారుడు ఆ ఇంటిలో ఏముందో చెప్పండి, అక్రమము ఉన్నది, కనుక అది నాకు ఇష్టము లేదు. మీకా గ్రంథాన్ని చూడండి, 6:10 చూడండి. మీకా గ్రంథం 6:10 అన్యాయము చేయవారి ఇళ్లలో, అన్యాయము చేయువారి ఇళ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, సొత్తును చిన్నదిగా చేయబడిన, చిన్నదిగా చేయబడిన ఏయమైన కొలయు ఉన్నాయి, ఏయమైన కొలయు ఉన్నవి కదా, ఉన్నవి కదా, తప్పు తప్పు త్రాసు, తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని, రాళ్ళు గల సంచి ఉంచుకొని, ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా, నేను పవిత్రుడనగుదునా, వారిలోని ఐశ్వర్యవంతులు, వారిలో ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయకుండా, వారు ఏం చేస్తున్నారు చెప్పండి? బలాత్కారము చేయరు, బలాత్కారము చేయుస్తున్నారు. పట్టణస్థులు అబద్ధమాడుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని, వారి నోటిలోని నాలుక
అబద్ధముగా మాట్లాడును. అబద్ధముగా మాట్లాడుచున్నది కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి ముత్తుదును ముత్తుదును. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు ఎప్పుడు పస్తుగానే ఉండువు. నీవేమైనా తీసుకుని పోయినను అది నీకుండదు భద్రము చేసుకుని కొనిపోయిన దానిని దోపుడుకు నేను అప్పగింతును. నేను నిన్ను అప్పగిస్తున్నాను. దేవుడేమన్నారు చెప్పండి. అక్కడ అన్యాయము చేయువారి ఇళ్ళల్యము చేత సంపాదించిన సొమ్మును నేను చిన్నదిగా చేస్తున్నానంట. ఉన్నవి కొంతమంది దాచుకున్న సొమ్ము వాళ్ళు ఇచ్చినది లేకపోతే తెచ్చుకున్నది దాన్నే చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాని మీద దృష్టి కలిగి ఉంటారు. కనుక దేవుడు అన్యాయముగా సంపాదించిన అక్రమాన్ని దేవుడు అంటున్నాడు దానిని కొద్దిగా చేస్తున్నాను. ఎందుకంటే తప్పు త్రాసు తప్పుడు రాళ్ళు ఏమంటున్నారు చెప్పండి యెహోవాకు ఎంతో అపవిత్రమైనవి. అపవిత్రమైనవి ఉంచుకుని నీవు పవిత్రుడు కావాలని ప్రార్థన చేయటం వలన నీకు మేలు కలుగుతున్నదా? కనుక అపవిత్రమైనది తీసే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అతని ఇంటిలో అపవిత్రమైనది లేదు కానీ ఒక పేద యదవరాలు ఏం చేస్తాను చెప్పండి, అయ్యా నేను రొట్టెలో ఏనాటి నుంచో నీతిని కలుపుకొని తినాలని ఆశ కలిగి ఉన్నదయ్యా నీ దాసురాలని నా ప్రార్థన వినవా అని ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నేను అనేక సంవత్సరములకు విస్తారమైన ధనమును నేను సమకూర్చాను. ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగని ధనం ఏం చేస్తా చెప్పండి. మనము ఈ లోకములో జీవించినప్పుడు దాన్ని ఎలాగూ అనుభవించలేము, కానీ మనం చనిపోయిన తర్వాతైనా అనుభవించగలమా చెప్పండి, ఏదీ లేదు. కనుక నీవు ఉండగానే అనుభవించింది నీ వశమై ఉన్నది, నీవు దాసింది అది ఎవరి వశమవుతుందో దొంగల వశమవుతుందో అది ఎవరి వశమవుతుందో అది నీకు తెలియనే తెలియదు. కనుక మనం దాని మీద ఏం చేస్తాం చెప్పండి, ఎంతో ఆశ పెట్టుకుంటాం. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేక సంవత్సరాలకు నీకు వ్యాధి కలిగినా బాగు చేసే ధనాన్ని సంపాదించాను కానీ సంతోషించు అనగానే దేవుడు అంటున్నాడు, ఓడి ఎర్రివాడ ఏ రాత్రి నీకు వ్యాధి కలగజేసి మరణపాయాన్ని నేను కలగజేస్తున్నాను. నీవు దాసినది ఎవరి వగును, నీవు దాసుకున్నది ఎవరి వగును అని దేవుడు అడిగినప్పుడు దేవుని ఎదుట ధనవంతుడైన వాడు అపవిత్రముగా ప్రవర్తించిన వాడు ఎలా ఉన్నాడు చెప్పండి, ఎర్రివాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో నీవు ఇవ్వండి దేవుడు మీకు ఇవ్వబడును, మీరు క్షమించండి మీకు క్షమార్పణ కలుగును. కనుక దేవుడు ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి వారిని కూడా ఆయన క్షమించాడు, ప్రతి వారిని కూడా ఆయన కొదవు లేకుండా ప్రతి వారిని ఆశీర్వదించాలని, ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి మనలను ఐశ్వర్యవంతులుగా చేశాడు, దారిద్ర్యములో నుండి వ్యాధి నుంచి శోధన నుంచి విడిపించి ఒక అధికారిగా ఒక నిన్ను ఒక స్థానంలో నిలబెట్టున్నాడు. ఈరోజు నువ్వేం చేయాలి చెప్పండి, నీవు ప్రతి వారి అక్కరలను తీర్చే వ్యక్తిగా ఉండాలి కానీ పుచ్చుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదు. అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, ఈరోజు ఇచ్చుట కంటే పుచ్చుకోవటమే మేలు అంటున్నారు, ఇవ్వటానికి ఇష్టపడతలా ఎంత ఇచ్చినా పుచ్చుకోవటానికే చూస్తున్నారు. దేనికండి సంపాదన, దేనికి సంపాదన, దేని కొరకు చెప్పండి, సంపాదించి సంపాదించి మనం ఏం చేస్తున్నాం చెప్పండి. కొంతమంది దొంగలకి కొంతమంది హాస్పిటల్లో అలాగే వ్యాధులకి వాటి గురైపోతున్నారు. కనుక దైవజనుడు ఎంతగానో ప్రార్థన చేశాయా, ఏ రోజు నీ చిత్తములో నేను జీవిస్తున్నానే, నాకు 3 రోజుల నుంచి ఈ ఆహార కొరత ఏమిటి,
ఈ సమస్యకు కారణం ఏమిటి అని ప్రార్థన చేసినప్పుడు ఎదట వారి అక్కరలో నీ యొద్దనున్నది తీసుకువెళ్ళి వారికి నీ తర్వాత నీ అక్కరలు తీర్చబడతాయి. దేవునికి స్తోత్రము. అలాగనగా నీ అక్కర తీర్చబడాలి అంటే నీవు ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటను నీవు వినాలి. ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ఆత్మపూర్ణులుగా ఉంటారు. దేవుని రాజ్యం ఏమై ఉన్నది చెప్పండి? రోమా పత్రిక 14:17 దేవుని రాజ్యము చెప్పండి. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము భోజనమును, భోజనమును పానమును కాదు కానీ, పానము కాదు కానీ నీతియు, నీతియు సమాధానమును, సమాధానమును పరిశుద్ధాత్మ యందలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది, ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం యొక్క నియమం భూమి మీద అయా నేను అనేక సంవత్సరాలు సంపాదించుకున్నాను నీ కృపను బట్టి, గొప్పవాడిగా ఉన్నాను. ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవుని రాజ్యములో నీ నీతి కావాలి. దేవుని రాజ్యం ఏమంటుంది చెప్పండి? భోజనము పానము కాదు కానీ నీతియు, నీతియు సమాధానమును, సమాధానమును పరిశుద్ధాత్మ యందలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మలో దేవుని కార్యములు, దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. నీ ప్రతి శోధ నుంచి ఆయన విడిపిస్తాడు. నా ప్రాణమా తిను తాగు సుఖించు అనేది దేవుని మాట కాదు. కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి, మత్తయి సువార్త 6:1 భూమి మీద 31 చూడండి. కాబట్టి కాబట్టి ఏమి తిందుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, చింతింపకండి. అన్య జనులు, అన్ని జనులు అన్నిటి విషయమై విషయంలో విచారము కలిగి మీకు కావలసి ఉన్నవని పరలోకపు తండ్రికి తెలియను, పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి కాబట్టి మీరు, మీరు ఆయన రాజ్యములో, ఆయన రాజ్యములో నీతిని మొదట వెతుకుని, నీతిని మొదటిగా వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును, అనుగ్రహింపబడును. మొదటిగా దేవుడు అన్నారు చెప్పండి, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందువా అని మీరు ఎన్నడు కూడా చింతింపకుడి, చింతించకండి. దేవుని రాజ్యము నీతిని తెలుసుకునండి. దేవుడు భూమి మీద దేవుని రాజ్యము యొక్క నీతిని ప్రకటిస్తున్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది మానవుడు ఎందుకంటే ఆకలి బాధలు దప్పులతో ఉన్నాడు. మానవుడు దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఆకలి దప్పులు కలిగిన వాడిగా లేడు. జీవవృక్ష ఫలాలు తిని సంతోషంగా ఉన్న మానవుడు దేవుని ఆజ్ఞను మీరి ఆకలి దప్పులకు బానిసలై అనేక శ్రమలకు, వ్యాధులకు గురి అయిపోయి ఉన్నాడు. అలాంటి మానవుని దేవుని యొక్క మాటతో బ్రతికించాలని లోకానికి ఆయన వచ్చాడు. మనుషులు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనుషులు జీవించును, జీవిస్తారు. దేవుని నోటి మాట నీకుంటే చాలు, నీ అవసరాలు తీర్తాయి, నీ ఆపదలు పోతాయి, నీ కుటుంబం ఎంతో ఆశ్చర్యదింతబడుతుంది. వందనాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు నాగలక్ష్మి. నాకు 2 కిడ్నీలు పాడైపోయాయి. అయితే నేను మా ఇంటికి పండక్కని వచ్చాను. పండక్కని వచ్చి మా ఇంటి దగ్గర బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే నడవలేని పరిస్థితి, ఎక్కడికి సమస్తం మంచం మీదే. అన్నం తిన్నా, మంచినీళ్ళు తాగినా, పాలు తాగినా, ఏం తాగినా వాంతులు అయిపోయి ఆ తక్కువ సమయంలోనే నాకు సమస్తం బంద్ అయిపోయింది. ఇల్లు కూడా బంద్ అయిపోయింది. బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండి కిడ్నీ కూడా చిన్నదైపోయిందని చెప్పారు. అలాంటి సమయంలో మా అత్తయ్య చర్చికి వస్తుంది, అసలు నడవలేని సమస్త మంచం మీదే చర్చికి వస్తుంది, చాలాసార్లు చెప్తుంది కానీ నేను అశ్రద్ధ చేస్తాను. మేమైతే అన్యులు, మా ఇంట్లో అత్తగారు బాగా పూజలు చేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, చనిపోతే చనిపోయాను లెక్క. వాళ్ళకి ద్రోహం చేయడం ఎందుకు నేను చర్చికి రానని చెప్పాను. ఒకసారి చర్చికి వచ్చిన పౌర్ణమి రోజు వచ్చాను, నడవలేను. ఏదరు కూర్చోబెట్టిన తర్వాత దేవుడు చెప్పిన విధంగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన పౌర్ణమి రోజు వచ్చాను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన ఆ రోజు నైట్ ఇక్కడే ఉన్నాను.
దేవునితో మాట్లాడాలి. ఎవరు అంతకుముందు చాలా సమస్యలు అసలు జీర్ణకెళ్ళేస్తాను కాదు, అన్నం తిన్న మాత్రం మనిషిని తాను ఏం తాగిన వాంతులు అసలు చనిపోతానే అనుకున్నాను. కానీ మా ఇంట్లో చనిపోతానన్న విషయం తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చినాక దేవుడు బ్రతికించాడు. మళ్ళీ అన్నీ పట్టుకుని తీసుకొచ్చి అతను కూర్చోబెట్టారు. దేవుడు మాట్లా ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన విధంగా నేను బ్రతికాను. ఆ రోజు నుంచి నాలో ఉన్న సమస్యలన్నీ వాంతులు ఆగిపోయినాయి, యూరిన్ ఫ్రీగా అయిపోయింది, సమస్తం ఫ్రీ. నాకు నైపాన్ని నేనే చేసుకుంటున్నాను, నాంతటి నేనే నడిచొస్తున్నాను, ఎవరు సాయం లేకుండా నా పని నేనే చేసుకుంటుండేదాన్ని. అంతకుముందు ఇద్దరు ముగ్గురులేదే నాకు పని చేస్తే వాళ్ళు ఉండేవారు కాదు. నా కోసం కనీసం ఇద్దరైనా నా పక్కన కూర్చుని పని చేయాలి. నాకు అలాంటి స్థితిలో నేను చర్చకొస్తే దేవుడు నన్ను బ్రతికించాడు. నేను చర్చకొచ్చి వాళ్ళకి 6 నెలలు అవుతుంది చర్చకొచ్చి, ఇప్పటి వరకు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. అలాంటి సమయంలో దేవుడు సన్నిధికి వచ్చాక దేవుడు బ్రతికించాడు, ఆయుష్నిచ్చాడు. మంచి మందులు లేకుండా నా క్రియేటివ్ నాలెడ్జ్ కూడా తగ్గిపోయింది. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు అండి. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. నా పేరు రాజేష్, మాది వెళ్ళడం. నాకు వివాహం అయిన 2-3 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేరు. నా భార్యకి నీటి పొడుగుల ప్రాబ్లం ఉండేదండి. అదీ కాక మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నాం. హాస్పిటల్లో చూపించుకుంటే మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే మంత్ వచ్చేదే కానీ తర్వాత వచ్చేది కాదు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయప్పుడు నున్న గ్రామంలో మా కుర్రాడు ఒక ఉన్నాడండి, మా రిలేటివ్. తన భార్యకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటే ఈ సన్నిధి గురించి తెలిసిన తర్వాత ఈ సన్నిధికి వచ్చాడు. వాళ్ళ భార్యకి కాన్సీవ్ అయిందండి, గర్భవతి అయింది, కుమారుని ఇచ్చిండు దేవుడు. తను నాకు చెప్పిన తర్వాత నేను ఈ సన్నిధికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల ప్రార్థనా బలము, మరి ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ, అంటే నేను ఎక్కువ చర్చలు నేను తిరగలేదు కానీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే ఆరాధన నాకు ఎంతో బాగా నచ్చిందండి. ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ ఇంత గొప్ప మందిరం లేదని నాకు ఆలోచన కలిగిందండి. దైవజనులకు నేను చెప్పాను వచ్చినప్పుడు, మీకేం బాధ లేదయ్యా, దేవుడు మీకు ఇస్తాడు, నమ్మకంతో రండి అన్నారండి. అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నమ్మకంతో మేము ప్రతి వారం వచ్చేటప్పుడు ప్రతి వారము కూడా మాకు, అంటే మా అమ్మగారికి నేను ఒక్కడే కొడుకునండి, వెళ్ళే దారుల్లో ఏమన్నా అయితే ఏమయ్యి అన్న భయంతో మమ్మల్ని వద్దంటా ఉండేవాళ్ళు. ప్రతి వారము కూడా గొడవలు అయితేనే ఉండేవి. అయినా కానీ ఈ సన్నిధిలో నేను నిలబడాలి, దైవజనులు చెప్పిన మాట ప్రకారం నేను నిలబడేది రావాలని ఆశతో వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ సన్నిధికి నేను రాగానే నా కార్యం అయితే జరగలేదండి. దైవజనులు చెప్పారు కాకపోతే మనం రాగానే మన కార్యాలు జరగాలంటే కొంతమంది జరిగితే కొంతమంది జరగవండి. ఎందుకంటే మన శాపాలు పాపాలు అనేవి మనకు అడ్డుగా ఉంటాయి, అందుకని మనకు వెంటనే జరగవు. నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా కానీ ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర ఇలాంటి గొప్ప సన్నిధిలో నేను నిలబడాలని ఆశతో ఉండి ఈ సన్నిధిగా నేను నడిచానండి. నడిచిన తర్వాత మరి నా భార్యకి మంత్ రావడం కూడా ట్యాబ్లెట్ వేసుకోకుండానే మంత్ వచ్చిందండి కంటిన్యూగా. తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. మళ్ళీ వేరే హాస్పిటల్లో చూపించుకుందాం అనుకున్నాం. మళ్ళీ అమ్మగారు వద్దులే అమ్మ, ఇది చూపించుకోబోకుండా అని అన్నారు. అలాంటి సమయం అప్పుడు 24 గంటల ఆరాధన జరిగిందండి. ఆరాధన ఎంతో శక్తివంతమైన ఆరాధన జరిగింది ఆ రోజు. దైవజనులు ఎంతో శక్తివంతమైన వర్తమానంలో ఎంతో ఆరాధన బలంగా జరిగింది. ఆరాధన ఉదయమునే దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు చేస్తున్నాడని చెప్పారండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే దైవజనులు చెప్పిన మాట ప్రకారముగానే ఆ రోజు బిడ్డలు లేని వారు ఇద్దరున్నాము, సౌందర్యం మేమున్నాము, టీచర్ గారు ఉన్నారండి. దేవుని చెప్పిన మాట ప్రకారమే సౌందర్యం కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కన్సీవ్ అయింది, బిడ్డనిచ్చాడు దేవుడు. దేవల్లా అయ్యగారు కూడా మరి అప్పుడు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎన్నో పనులు, అమ్మగారు అమెరికాలో ఉన్నారు అప్పుడు క్రిస్మస్ పండుగ సన్నిధి గురించి ఆయన గారు అయ్యగారే చూసుకోవాలి మొత్తం. అయినా కానీ ఎన్నో పనుల్లో తిరుగుతున్నా కానీ డెలివరీ అప్పుడు వచ్చి ఎంతో ధైర్యం చెప్పి తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరించి కాపాడారు. అందుని బట్టి దేవజనులకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలండి. ఒక బిడ్డ కోసం వచ్చానండి నేను, అంటే బిడ్డ పుట్టిదో పుట్టదో నాకైతే తెలియదులే కానీ ఆశతో వచ్చా. నా ఆశని దేవుడు దేవజనులు చేసిన ప్రార్థన బలం వల్ల
వాడు గిఫ్ట్గా ఇచ్చారండి దేవుడు. ఒక బిడ్డ కోసం వస్తే రెండో బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ నాకు పుడతాడని తెలియదు, అసలు మళ్ళీ రెండో బిడ్డ నాకు పుడతాడని తెలియదు, నా భార్యకు మంత వచ్చిద్దని కూడా నాకు తెలియదండి. బిడ్డలు లేని లోటు నాకు తీర్చాలే దేవుడి సన్నిధిలో అనుకున్నాను నేను. మళ్ళీ బిడ్డలు పుడతారన్న ఆశే కానీ నాకు ఉండేదే కాదండి. అలాంటి సమపుడు దేవుడి దేవాళ్ళ అయ్యగారమ్మ గారు ప్రార్థనా బలము, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడవటం, వాళ్ళ ప్రేమానురాగాలను బట్టి, వాళ్ళు చేసిన నా గురించి ప్రార్థన బట్టి దేవుడు కార్యం జరిగించాడని నేను నేనైతే మగబిడ్డ పుట్టాలి ఆ బిడ్డ పుట్టాలని అడగలేదు కానండి. అమ్మగారు ఎప్పుడు చేసినా కానీ ఒక మగబిడ్డని దయ చేయని చేసేవారు. అలాగే డెలివరీ అప్పుడు కూడా ఒక మగబిడ్డని అయ్యాయని అమ్మగారు చేశారండి. అమ్మగారు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి దేవుడు మరి డెలివరీకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిందో నాకైతే తెలియదు కానీ మా అత్తయ్య గారు కొద్దిసేపటికే వచ్చేసి మగబిడ్డ పుట్టిందని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఇచ్చిన బిడ్డని దేవుడికి ఉపయోగపడాలి, దేవుని కొరకు ఉపయోగించాలని నేను ఆశపడుతున్నానండి. ఈ బిడ్డని దేవుని కొరకు ఉపయోగించాలని నేను తీర్మానం చేసుకున్నా. ఆ బిడ్డని దేవునికి ఉపయోగపడేలాగా చేయాలని మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ఎంతో గౌరవపడతానండి, ఎందుకంటే నాకు ఇలాంటి తల్లిదండ్రులు నేను దొరికినందుకు నేను ఎంతో ఆనందపడతానండి. వాళ్ళ కొరకు ఏదైనా వదిలేసుకుంటానికి నేను సిద్ధపడే ఉన్నాను, కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను వదలలేకపోతున్నాను. ఎప్పుడోకప్పుడైనా సరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ దగ్గరే ఉండాలనే ఆశ, వాళ్ళు చెప్పినంత కాలం కూడా వాళ్ళ ఎమ్మటే ఉండాలనే ఆశ నాకు. అలాగే ఈ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మనందరము ఐక్యతతో ఉండాలని. ఎన్నో కార్యములు వాళ్ళు చేసిన ప్రార్థన బలమే మనకి ఇన్ని కార్యములు పొంది ఉన్నామండి. మరి అటని ఇటని దారి తప్పి ఎలాగ పడితే అలా జీవిస్తున్నామండి. మనమందరము కూడా ఐక్యతతో ఉండాలని, మన దైవజనులు చెప్పిన మాట ప్రకారం మనం కనుక జీవిస్తే పరలోక రాజ్యం ఖచ్చితంగా ఉండిద్దని నేను చెబుతున్నానండి. అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మనం నడిస్తే పరలోక రాజ్యం ఖచ్చితంగా ఉండిద్దండి. దానికి సాక్ష్యం మనందరము ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక.